మోడీ గారు అన్న తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్న, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రను కుతంత్రాలు తెలియదన్నా, కేవలం 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే, ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా, దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా, నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో, ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహీ చలగా, నహీ చలగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి 3 తలాక్ ను రద్దు చేసిన జగ మొండి నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసినటువంటి జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న, జగం మొండి అన్న. ఈ దేశంలో పేదలకు ఇండ్లు కట్టించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ గుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్.